మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి 8 మే 2023 విశ్వాస ప్రకటనలో నా జీవితానికి సంబంధించిన దేవుని కల నెరవేరిందని నేను ప్రకటిస్తున్నాను ఇది వ్యక్తులు నిరాశలు లేదా ప్రతికూలతల ద్వారా ఆగిపోదు ఆయన వ్రాసిన వాక్యంలో ప్రతి సమస్యకు నా దగ్గర పరిష్కారాలు ఉన్నాయి సరైన వ్యక్తులు మరియు సరైన విరామాలు నా మార్గంలో ఉన్నాయి నేను నా దైవిక విధిని నెరవేరుస్తున్నాను ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు నేను విశ్వాసంతో నిండి ఉన్నందున నేను అనుభూతి చెందడం ద్వారా చూసే లేదా వినే వాటి ద్వారా నేను కదిలించబడలేదు నేను ఆరోగ్యపరంగా ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉన్నాను మరియు నాకు సంబంధించిన అన్నింటిలో నేను విజయంతో జీవిస్తున్నాను క్రీస్తులోని మహిమాన్వితమైన జీవితం నా ఆత్మలో నిరంతరం వ్యక్తమవుతుంది మరియు నేను చేసే ప్రతిదానిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఆమెన్ ప్రభు యేసు నామములో నేనేమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నాను అదియే పలుకుతున్నాను కానీ చూసేదానిని పలకను నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్క వలె వర్ధిల్లుతున్నాను నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను నా ఆకు వాడక నుండును నేను చేయనదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామములో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను ఆత్మ సంబంధిని నా ఆత్మకు ప్రాణం ఉంది నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు కలుగునుగాక దేవుని వాక్యానుసారమైనదిగా ఉండునుగాక నా కండరములకు మరియు నరాలకు జీవం కలుగునుగాక నా కండరాలు మరియు నరాలకు బలము కలుగునుగాక నా హృదయము ప్రాణంతో నింపబడునుగాక నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేయునుగాక నా రక్తములోని ప్రతి కణములోనూ జీవం కలుగునుగాక నా ఎముకలు కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉండునుగాక నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేయునుగాక నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించునుగాక నా చెవులు స్పష్టముగా వినిపించునుగాక నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండునుగాక నా తల వెంట్రుకల కుదుళ్ళు బలముగా ఉండునుగాక అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగునుగాక తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగునుగాక ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేయునుగాక నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేయునుగాక వాటి విధులను సంపూర్ణంగా నిర్వహించునుగాక నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారములన్నింటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహించునుగాక మరియు జీవక్రియ
వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించునుగాక. నేను అన్ని రకాల వ్యసనాలు, మద్యం, నికోటిన్, మాదక ద్రవ్యాలు, అతిగా తినడము, సాంకేతికత, మీడియా, వాయిదా వేయడము, పుకారు, సోమరితనము, అతిగా నిద్రపోవడము, బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేశాను మరియు క్రీస్తుకు విధేయత చూపడం వంటివి తీసుకుంటాను. యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను. నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తములో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయునుగాక. నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయునుగాక. పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది. నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయునుగాక. మరియు యేసు ప్రభువు నామములో నా శరీరములో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను. నా శరీరములోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌనపున్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడుకణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను. నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది. హల్లెలూయా, ఆమెన్. తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. షాలోమ్.